కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కోవిడ్-19 కేసుల్లో అత్యధికం మర్కజ్తో సంబంధమున్నవే. వైరస్ స్థానిక వ్యాప్తి తక్కువగా ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. మర్కజ్కు వెళ్ళొచ్చిన వారిని, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని, సంబంధం ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్లోకి పంపితే రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గిపోతుందని వారు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే వైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చని అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించటం ప్రారంభమైన తర్వాత రాష్ట్రానికి విదేశాల నుంచి సుమారు 26,000 మంది వచ్చినట్టు గుర్తించారు. వారందరినీ దశల వారీగా క్వారంటైన్ చేశారు. వారిలో చాలామంది క్వారంటైన్ సమయం ఇప్పటికే ముగిసింది. మిగిలిన వారి క్వారంటైన్ గడువు కూడా దశల వారీగా ముగుస్తోంది. మంగళవారం 26,000 మంది క్వారంటైన్ గడువు ముగియనుంది. వారెవరిలోనూ వైరస్ లక్షణాలు పెద్దగా కనిపించట్లేదు. అంటే విదేశాల నుంచి వచ్చిన వారిలో కానీ, వారితో గడిపిన వారి ద్వారా కానీ రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితి లేదు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వైరస్ ముప్పు లేదనే స్పష్టత ప్రభుత్వానికి వచ్చింది. ఇక మిగిలింది మర్కజ్కు వెళ్ళొచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు. మర్కజ్ ప్రార్థనలకు తెలంగాణ నుంచి హాజరైన సుమారు 1,099 మందిని గుర్తించారు. వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. వారిలో 600 మందికి నిర్వహించిన వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేసాయి. మిగిలిన వారి ఫలితాలు కూడా 2-3 రోజుల్లో పూర్తిగా రానున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మర్కజ్ లింక్ ఉన్న కేసులే సుమారు 165కు పైగా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆదివారం నాడు నమోదైన పాజిటివ్ కేసుల్లోనూ ఎక్కువ శాతం మర్కజ్ లింకులు ఉన్నవే. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం మర్కజ్ సంబంధితమైనవే. ఇక 2 రోజుల్లో అందరి ఫలితాలు రానున్న నేపథ్యంలో వాటిలో పాజిటివ్ వచ్చిన వారికి, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి చికిత్స అందించే అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే మార్చి 17 నుంచి 21 వరకు పలు రైళ్లలో ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున మర్కజ్ యాత్రికులు రాష్ట్రానికి వచ్చారు. వారితో ప్రయాణించిన స్థానికుల్లో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయి ఉంటే ఆ కేసులన్నీ 14 లోపు బయటపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిజానికి మార్చి 21 నుంచి 5 నాటికే 14 రోజుల వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ముగుస్తుంది. ఒకవేళ కొంచెం ఆలస్యమైనా 14 నాటికి అలాంటి కేసుల విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. ఆ తర్వాత మర్కజ్తో సంబంధమున్న కేసులేవి నమోదు కావన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. లాక్డౌన్ విధించినప్పటికీ జనం బేఖాతరు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు.